ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శుభకృత్ నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజభుజ్యం 6, అవమానం 1. అలాగే గోచార స్థితిగతులు కనుక మనం ఒకసారి చూసినట్లయితే వీరికి ఏకాదశ స్థానంలో గురుడు ప్రస్తుతం తామరమూర్తిగా నడుస్తున్నప్పటికీ కూడా ఈ ఏప్రిల్ నుండి సువర్ణమూర్తిగా వ్యయస్థానంలో సంచారం చేస్తూ శుభ ఫలితాలు ఇచ్చుట కారణంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. కొద్దిగా స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు లోపించినప్పటికీ కూడా వారిని తమ యొక్క తెలివితేటలతోటి వాటిని అధిగమిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి శని దశమస్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయటం వల్ల మిశ్రమైనటువంటి ఫలితములు ఉండగలవు. అనగా వృత్తి వ్యాపారాదుల్లో మిశ్రమ ఫలితాలుగా మనం చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా వీరికి ఆదాయ మార్గాలు అనేటువంటివి కొత్తవి సమకూరే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే రాహు వీరికి ఏకాదశ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేయటం వల్ల వీరికి అనుకూలమైనటువంటి ఫలితములుగా మనం చెప్పవచ్చు. ఈ రాశివారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల సహాయ సహకారములు లభించగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఉదర సంబంధిత గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కలదు. శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. అత్యధికమైనటువంటి పెట్టుబడులు వృత్తి వ్యాపారాదుల విషయంలో అత్యధిక పెట్టుబడులు అనేటువంటివి ఎక్కువగును. గురువులు పండితులతోటి మాట తేడాలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ఆయా విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించవలనని సూచించడమైనది. సంతాన నిమిత్తమై వారి యొక్క అభివృద్ధి నిమిత్తమై నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. వస్తు వాహన గృహోపకరణాలు వంటివి కొనుగోలు చేయటందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాదుల విషయంలో మాత్రం స్వల్ప ఒడిదుడుకులు అనేటువంటివి సంభవించినప్పటికీ కూడా తమ యొక్క తెలివితేటలతోటి వాటిని అధిగమించుట జరగగలదు. ఈ రాశి విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని క్రమక్రమంగా అభివృద్ధి పథంలోకి తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చూసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అనగా ఫైనాన్స్ వ్యాపార రంగం వారికి సుఫలితములుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్ రంగం వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితములు ఏర్పడినప్పటికీ కూడా వృత్తిలో లాభకరమైనటువంటి విషయాల్లో అంటే లాభాదుల విషయాల్లో మాత్రం కొంత ఒడిదుడుకులు అనేటువంటివి సంభవిస్తూ ఉన్నాయి. అలాగే ఫర్నిచరు గృహోపకరణాలు విద్యా సంస్థలు నడిపేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి శత్రువులు పోటీదారులు అధికంగా ఉండేటువంటి అవకాశం కలదు. ఈ రాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా శత్రుశయం లభించి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. అలాగే ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రణాళికలు అనేటువంటివి ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారు ప్రమోషన్ వంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రమోషన్ కార్యక్రమాలు ఈ సంవత్సరం ఏప్రిల్ దాటిన తర్వాత నుంచి అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది. అలాగే ఈ రాశి కళారంగంలో ఉండేటువంటి వారు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఏర్పడుతున్నప్పటికీ కూడా
పెద్దలతోటి గురువులతోటి పై అధికారులతోటి కొంత ఇబ్బందులు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి రహస్య వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితములుగా ఉన్నప్పటికీ కూడా కొంత ప్రభుత్వ రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశం కలదు. అలాగే ప్రొఫెసర్స్ కానీ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు అనేటువంటివి సంభవించగలవు. పరిశ్రమలు ఫ్యాక్టరీలు వంటివి నడిపేవారు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమ ఫలితములుగా మనం చెప్పవచ్చు. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా గురు ఆరాధన కనుక ఈ సంవత్సరం చేసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవటం మంచిది.